ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు మేడం గురించి ఈ మీరు చాలా ఎపిసోడ్స్ కూడా లెవెన్ లెవెన్ యాక్చువల్గా పర్సనల్గా మీకు ఆ లెవెన్ లెవెన్ చాలా కనెక్ట్ అండ్ చాలా ఇష్టపడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో చూసుకుంటూ ఉంటారు లెవెన్ లెవెన్ అయితే స్టార్ట్ చేద్దామని అంటూ ఉంటారు సో మన ఎపిసోడ్స్ వేసినా ఇంకేదైనా ఏదన్నా అనుకున్నప్పుడు కూడా మీరు ఆ టైంని ఎక్కువ బిలీవ్ చేస్తారు సో పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు లెవెన్ లెవెన్కున్న ఇంపార్టెన్స్ ఏంటి ఎస్ ఉషా గారు మీరు అన్నట్టు నిజంగా నేను చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను లెవెన్ లెవెన్ అనే నంబర్ కి అంటే మెయిన్ గా వచ్చి ఏంటి అంటే లెవెన్ లెవెన్ ఇట్స్ వేకప్ కాల్ అని మనం చెప్తూ ఉంటాం అంటే నిజంగా మన లైఫ్ లో సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడండి అనే విధంగా ఈ సింబల్ మనకు కనిపిస్తూ ఉంటది అంటే మన లైఫ్ లో ఏదైతే ఉందో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం బిలీవ్ చేస్తున్నాం కదా అఫర్మేషన్స్ చేసుకుంటున్నాం అండ్ అఫర్మేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా అంటే లైఫ్ లో కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు అండ్ మీరు ఏదైతే కోరుకున్నారో ఏదైతే విష్ ఉందో డిజైర్ ఉందో అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతున్నాయి రియాలిటీగా మారుతున్నాయి అని యూనివర్స్ మనకి ఇచ్చే సింబల్ అది లెవెన్ అనేది ఎందుకంటే ప్రతిసారి మనం ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాం కదా లైఫ్లో ఏదైనా జాబ్ కానీ ఏదైనా కానివ్వండి జాబ్ కావాలి అనుకుంటాం డబ్బులు కావాలి అనుకుంటాం మంచి ఆరోగ్యం కావాలి అనుకుంటాం ఏదైనా కూడా మనకి ఎప్పుడు విషస్ ఉంటేనే ఉంటాయి సో అవన్నీ కూడా ఏవైతే నువ్వు ప్రే చేసుకున్నావో అవన్నీ కూడా నీ లైఫ్ లో రాబోతున్నాయి యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్ అని చెప్తూ ఉంటదన్నమాట యూనివర్స్ మనతో సో నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదా ఏదైనా కార్ నెంబర్ ప్లేట్ పైన కానీ అలా కనిపిస్తూ ఉంటాయి ఈవెన్ టైం చూసినప్పుడు లెవెన్ లెవెన్ అవ్వడం కానీ చాలా వరకు మనం పేపర్లో కానీ బుక్స్లో కానీ ఎక్కడంటే అక్కడ చూస్తూ ఉంటాం ఫోన్ పైన చూస్తూ ఉంటాం టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తున్నప్పుడు చూస్తాం ఆ నెంబర్స్ సో మనకు అంటే మన ఏంజిల్స్ అనేవి మన అటెన్షన్ని డ్రా చేయడానికి అది కనిపిస్తూ ఉంటుంది ఏంజిల్ నెంబర్స్ లెవెన్ లెవెన్ కానీ ఏదైనా కూడా అంటే మనము అవేర్గా ఉండండి అలర్ట్గా ఉండండి అని చెప్పడానికి కూడా ఒక సింబల్ అనమాట అంటే మనం చాలా వరకు ఎన్నో అనుకుంటూ ఉంటాం అంటే కొన్ని కొన్ని సంకల్పాలు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా ఎప్పటి నుంచో అంటే ఒక్కసారి మనం అనలైజ్ చేసుకోవాలి ఆ నెంబర్ కనిపించినప్పుడు అంటే మనం ఏవైతే కొన్ని డిజైర్స్ ఎప్పుడో అనుకున్నవి కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే అవే ఒకసారి మనం అనుకున్నాం అనుకోండి దానిపైనే ఉండాలి కదా కొంతమందికి చేంజ్ అవుతూ ఉంటాయి అవన్నీ సో ఒక్క గోల్ మనము స్ట్రాంగ్గా అనుకొని అది రీచ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ మధ్యలో అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది మనం ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాము మనం తీసుకునే యాక్షన్ ఎలా ఉంది అనేది మనం అనలైజ్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే ఆ నంబర్ కనిపించడం కూడా ఏదైతే నువ్వు డిజైర్ గోల్ అనుకున్నావో అది కరెక్ట్గా ఉన్నాయా దానివైపు నీ థింకింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకో అని గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఎప్పుడు కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వార్నింగ్ సింబల్ కూడా అనుకోవచ్చు ఒకవేళ మనం రాంగ్ లో రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నా కూడా కనిపిస్తుంది అంటే బి అవేర్ అని చెప్పేసి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ అని ప్రతిసారి మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది గైడ్ చేస్తూ ఉంటుంది డెఫినెట్ గా మనం ట్రస్ట్ చేయాలి అంటే నాకు మాత్రం పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అంటే ఆ నంబర్ కనిపించగానే నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అనలైజ్ చేసుకుంటూ ఉంటా అండ్ మనం అందరం కూడా ఆ నంబర్ కనిపించింది అనుకోండి మనం అంటే ఏం ఆలోచిస్తున్నాము అనేది ఒక్కొక్కసారి మనకు తెలియదు బట్ ఒకవేళ మనం ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్లో ఉన్నా అంటే బుక్ ఉందనుకోండి నిజంగా అంటే పెన్ను తీసుకొని రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడు ప్రజెంట్ నేను ఆలోచించిన ఏం ఆలోచిస్తున్నాను అనే విధంగా అంటే రెగ్యులర్గా మనం అలా రాసుకుంటూ ఉంటే మన థాట్ ప్రాసెస్ నిజంగా ఎలా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది సో ఎందుకంటే అదొక రిమైండర్ అని కూడా అనుకోవచ్చు మనం అంటే ఒక్కొక్కసారి మనం రిమైండర్ పెట్టుకుంటాం కదా ఈ పనులు చేయాలి అని చెప్పేసి సో మేము ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఏదైతే డిజైర్స్ ఉన్నాయో ఒక్కొక్కసారి మనము రాసుకుంటూ ఉంటాం కదా గోల్స్ అన్ని అంటే ఒక్కొక్కటి మనం అచీవ్ చేస్తూ ఉంటాం అంటే మనం నిజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నప్పుడు చాలా వరకు గోల్స్ రాసుకోమనే చెప్తాం ఎందుకంటే ఎప్పుడైతే మనం రాస్తామో అప్పుడే రియాలిటీగా మారుతూ ఉంటాయి ఎందుకంటే ఎన్నో ఆలోచనలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం నంబర్ ఆఫ్ ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి కదా అంటే దాంట్లో కరెక్ట్గా పాజిటివ్ ఆలోచన ఏంటి మనకు వచ్చే ఐడియాస్ కూడా పర్ఫెక్ట్గా ఒక ఐడియా వచ్చింది అనుకోండి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతాం ఎందుకు నంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నప్పుడు మనకు వచ్చే ఐడియా మనకు కనబడదు మనకు వినబడదు నిజంగా యూనివర్స్ మనకి ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది కదా ఒకవేళ మనం ఆలోచనలు తగ్గించుకున్నాం అనుకోండి ఒక క్లీన్గా పెట్టుకున్నాం అనుకోండి మనకు వచ్చే ఆలోచన లాంటి మన ఐడియాస్ కూడా దానిపైన వర్కౌట్ చేసే విధంగా మనం యాక్షన్ తీసుకుంటాం అదర్వైజ్ అసలు ఏం ఐడియా వస్తుందని కూడా తెలియదు మనకి సో మనం చూసుకోవాలి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి తగ్గించుకోవాలి కొద్దిగా మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యి గైడ్ చేయండి అనే విధంగా కూడా మనం ఈ సింబల్ కనిపించినప్పుడు అడగొచ్చు విశ్వానికి సో ఎప్పుడు కూడా మనల్ని గైడ్ చేస్తుంది అనే ట్రస్ట్ మనకు ఉండాలి ఎప్పుడు కూడా నమ్మాలి దాన్ని విశ్వసించాలి అండ్ ఒక్కొక్కసారి నమ్మకం అనేది చేంజ్ అవుతూ ఉంటది బట్ విశ్వాసం అనేది ఎప్పటికీ అలమాట సో మనం విశ్వాసాన్ని పెట్టి మనం ముందుకెళ్తూ ఉండాలి సో ఎన్నో సార్లు నిజంగా చాలా వరకు కనిపిస్తూ ఉంటది ఉషా గారు ఇప్పుడు నేను అంటే షూట్ కోసం వస్తూ ఉన్నప్పుడు కూడా ఒక ఫెదర్ ఈవెన్ లెవెన్ లెవెన్ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా ఏంజిల్ నంబర్స్ అని ఫెదర్ రూపంలో కూడా మనకు కనిపిస్తుంది ఫెదర్స్ ఈకలు అంటాం కదా ఆ వస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక ఫెదర్ చాలా స్లో మోషన్ లో కింద పడుతుంది ఈవెన్ అది రోడ్ పైన పడ్డప్పుడు కూడా నేను ఆ ఫెదర్ ని చూసాను అంటే ఏంజెల్స్ ఇక్కడనే ఉన్నాయి ఎప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నాయి అనే విధంగా మనకి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది సో మనం ట్రస్ట్ చేయాలి ఎస్ ఇప్పుడు నా ఆలోచన కరెక్ట్ విధానంగా ఉంది అంటే మీ లైఫ్ లో కొన్ని మిరకల్స్ అంటే అద్భుతాలు జరగబోతున్నాయి అని చెప్పే సింబల్ కూడా లెవెన్ లెవెన్ ఎందుకంటే యా చాలా వరకు మనము ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం కదా అంటే మన థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదా అనే విధంగా మనం ఆలోచించుకోవాలి అండ్ ఒకవేళ ఆ నంబర్ కనిపించినప్పుడు అసలు ఏం చేయాలి అనే డౌట్స్ కూడా ఉంటాయి కదా అంటే అది కనిపించినప్పుడు మన ఆలోచన ఎలా ఉన్నాయి అని ఒక్కసారి చూసుకోవాలి గమనించాలి అది ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆ నంబర్ కనిపించగానే నిజంగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఆల్ మై డిజైర్స్ ఆర్ మేనిఫెస్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ మన బాడీ మైండ్ సోల్ అన్నీ కూడా అలైన్మెంట్లో ఉన్నప్పుడే ఆ నెంబర్కి కనిపించడం జరుగుతుంది అంటే మనం చెప్తూ ఉంటాం కదా ఇప్పుడు మనీ మెడిటేషన్లో కూడా ధ్యానం చేయాలి ఇన్నర్తో కనెక్ట్ అవ్వాలి అని చెప్తూ ఉంటాం ఎప్పుడైతే మనం మన వైబ్రేషన్స్ని పెంచుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఏంజల్స్ బికాస్ ఏంజిల్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా వాటితో మనం మ్యాచ్ అవ్వాలి అన్న మన వైబ్రేషన్ని మనం పెంచుకోవాలి సో ఎప్పుడు కూడా ధ్యానం చేయాలి మన థాట్స్ ఎలా ఉన్నాయని అనలైజ్ చేసుకోవాలి అండ్ విశ్వానికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ నంబర్ కనిపించినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటే ఏంజిల్ నెంబర్స్ అంటే చాలామందికి తెలీదు పాటు అవి మనకి ఎలాంటి అడ్వైజెస్ ఇస్తాయి దానివల్ల మనకి యూజ్ ఏంటి అని కూడా చాలా మంది వ్యూవర్స్కి అందరికీ వీటి గురించి ఇప్పుడిప్పుడు మాత్రమే అర్థమవుతుంది సో ఇంకా వీటి గురించి పర్టికులర్గా మేము తెలుసుకోవాలనుకున్న మా డిజైన్స్ గురించి మేము ఇంకా ఎట్లా ఫుల్ గా ముందుకు వెళ్ళాలి బిజినెస్ ఐడియాస్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా సరే మీరైతే థర్టీ ఫస్ట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఒక క్లాస్ అన్నారు పాటు నవంబర్ సెవెంత్ ఇది ఇది కనుక మీస్ అయితే ఆఫ్లైన్ నవంబర్ సెవెంత్ కూడా ఉంటుందన్నారు ప్రత్యేకించి అసలు ఈ క్లాస్లో ఏం ఉండబోతుంది ఏ సబ్జెక్ట్ మనకైతే ఇప్పుడు ఎపిసోడ్స్ అంతా డీప్ గా చెప్పడానికి కుదరదు కదా ఉషా గారు అంటే ప్రతి ఒక్కటి మనం ఏంజిల్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్ తో కూడా కనెక్ట్ అయ్యి ఎలా మనకు కావాల్సిన సంపదని మనమే సృష్టించుకోవచ్చు అనే టాపిక్స్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మనకు ఆఫ్లైన్ అయితే థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఉంది అండ్ అదే విధంగా నవంబర్ సెవెంత్ కూడా మనం పెడుతున్నాం ఎందుకంటే అంటే కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు బట్ మనకి ఇంకా కావాలి అనుకున్నప్పుడు సెవెంత్ సెవెంత్ రోజు కూడా పెడుతున్నాం ఆఫ్లైన్ సో అప్పుడు కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అఫర్మేషన్ విజువలైజేషన్ ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు సో మచ్ సో చూసారు కదా ఎవరైనా సరే థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఆఫ్లైన్ క్లాస్ అయితే జరగబోతుంది దాంతో పాటు ఇది మిస్ అయిన వాళ్ళకి సెవెంత్ కూడా ఆఫ్లైన్ క్లాస్ అనేది ఉంటుంది నవంబర్ సెవెంత్ ప్రత్యేకించి మేడం చెప్పినట్టుగా ఈ ఆఫ్లైన్ క్లాస్లో మన డిజైర్స్ ఏంటి ఏంజిల్ నెంబర్స్ అంటే ఏంటి మనకి ఎలా ఫ్రీక్వెన్సీ ఉంటుంది వాటితో మనం వాటి ఏం నేర్చుకోవచ్చు మనకి ఏ విధంగా గైడెన్స్ ఇస్తాయి వీటన్నిటిపైన ఒక సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో మీరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఒకవేళ అర్చన గారిని కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కిందస్క్రెడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ